హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? మేమైతే కూడా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేను కొన్ని టైం సేవింగ్ అట్లనే టేస్టీగా ఫుడ్ రావడానికి, ఇంకా మనకు హెల్తీగా ఉండడానికి, హైజీనిక్గా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనమాట. అంటే ఇంకా కొన్ని స్మార్ట్ కిచెన్ టిప్స్ చెప్తాను. ఇన్ జనరల్ చెప్తూ ఉంటాను కదా, అలానే నేను ఈ మధ్య 4-5 డేస్ నుంచి వంట చేస్తున్నప్పుడు తీసిన క్లిప్స్ అన్నీ మీతో పంచుకుంటాను. ఇంకెందుకు ఆలస్యము, స్టార్ట్ చేద్దాము. అట్టగా టిప్ అని చూపిస్తాను. యాక్చువల్గా మనము దోశపిండి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ కొట్టుకుంటాం కదా, కొట్టుకున్న వెంటనే మనము అలా బయట పెడితే ఈ వింటర్లో వచ్చేసి మనకు తొందరగా పెర్మెంట్ కాదు. పెర్మెంట్ అంటే తెలుసు కదా అందరికీ, పులవడం అనమాట. అది కొంచెం పొంగదన్నమాట. మనం ఇట్లా కాకోకుండా ఒక టిప్ మనం కన్నా ఫాలో అయినామంటే కంపల్సరీ మనకు పొంగుతుంది మార్నింగ్కు. యాక్చువల్గా మైక్రోవేవ్ ఉన్న వాళ్ళైతే మాత్రము దాన్ని ఒక 2-3 మినిట్స్ ఆన్ చేసేసి కొంచెము లోపల వచ్చేసి కొంచెం వేడిగా, అంటే కొంచెము గోరువెచ్చని అట్లా వేడి వచ్చేస్తుంది అనమాట. అంతవరకు రన్ చేసేసి ఆ తర్వాత కన్నా పిండి పెట్టచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే 2-2.5 మినిట్స్ రన్ చేసినాను. రన్ చేసిన తర్వాత ఇది యాక్చువల్గా నేను 8 అనమాట పిండి రుబ్బేసేసి, ఇప్పుడు వచ్చేసి పిండిని వచ్చేసి లోపల పెడుతున్నాను అనమాట. చూడండి, పెట్టేసేసి మనము డోర్ క్లోజ్ చేసినామంటే బయట నుంచి మనకు గాలి ఏది పోదు, మంచిగా మార్నింగ్కి వచ్చేసి పెర్మెంట్ అవుతుంది. అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను మార్నింగు 7:30కి వచ్చినా అనమాట దోశలు వేయిద్దాం పిల్లలకి అని చెప్పేసి. చూడండి, బాగా పొంగింది. ముందు వచ్చేసి హాఫ్ పైనే ఉంది కదా, ఇప్పుడు ఫుల్ అయిపోయింది, డబ్బా నిండిపోయింది. సో ఇలా మనం పెర్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓవెన్ లేదు అనుకున్న వాళ్ళు బాగా తిక్కు గుడ్డ దీని మీద కప్పినా కూడా మార్నింగ్ పొంగుతుందండి. అప్పుడు ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్ మనము ఉప్పు కలుపుకోవాలన్నమాట. అంతకంటే ముందు మనము ఉప్పు కలపకూడదు ఫస్ట్ పిండి రుబ్బేటప్పుడు. ఆ తర్వాత కన్నా ఇలా ఉప్పు కలుపుకునేసి దోశలు వేసుకుంటే పర్ఫెక్ట్ వస్తాయన్నమాట. ముందు మనము కొంచెము మెంతులు కానీ అటుకులు మెంతులు కంపల్సరీ వేయాలండి. వేసినప్పుడు బాగా గోల్డెన్ యెల్లో కలర్ వచ్చేస్తుంది మనకు దోశ, మంచిగా వస్తుంది, మంచి కలర్ వస్తుంది. అట్లనే కొంచెము శనగపప్పు కానీ లేదంటే కందిపప్పు కానీ జస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసినా కూడా అండి దోశ రంగు వచ్చి బాగా మారిపోతుంది. నేను దోశ వేసి చూపిస్తాను చూడండి మీకు. యాక్చువల్గా ఈ టిప్పు ముందే చూపించినాను. దోశ వేసుకునే ముందు పెనం మీద వచ్చేసి ఈక్వల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే వాటర్ అలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దోశ వేయాలి. ఇక్కడ నేను వచ్చేసి పిల్లలకు ఎగ్ దోశ వేయిస్తున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మీకు దోశ ఎంత రెడ్గా వచ్చేది చూపిస్తాను నేను. ఫస్ట్ పెర్మెంట్ అలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దోశ. అట్లానే రెడ్ కూడా వస్తుంది. చూడండి, మంచి కలర్ వచ్చింది, రంగు వచ్చింది. ఇలా దోశలు వచ్చేస్తే మనకు ఓకేనా? ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటా. మనము యాక్చువల్గా బ్రెడ్ కానీ లేకుంటే సీరియల్స్ లేకుంటే కార్న్ అలాంటివి తింటుంటాం కదా మార్నింగ్ కొన్నిసార్లు పాలలో వేసుకొని బ్రేక్ఫాస్ట్ బదులు. సో అలాంటప్పుడు మనం అంతా తినము, కొంచెం మిగులుతుంది. అలాంటప్పుడు ఇట్లా బాక్సులో పెట్టుకుంటాం. చూడండి ఎంత హైట్గా ఎంత గలీజ్గా ఉన్నాయో, ఇవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇట్లా ఓవెన్ మీద మనము ఇట్లా అరేంజ్ చేసుకుంటాం అనమాట. అరేంజ్ చేసుకున్నప్పుడు పైకి ఎలా ఉంటే కష్టంగా ఉంటుంది. ఈ పిన్స్ వేస్తున్నాము, చెడిపోనేమో చెడిపోదు. ఈ పిన్ను వేసిన తర్వాత ఎంత ఉంది చూడండి, ఈ కవర్ వచ్చేసి ఇంత ఉంచనక్కర్లేదన్నమాట. కొంచెం ఉంచితే సరిపోతుంది మనకు. ఇవి ఇలా చేసేసి పడేసి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఎక్కువ ఉందో, తీసేసి మనము ఇలా మనము ఇలా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకు ఈజీగా సెట్ అవుతాయి. అక్కడ చూపిస్తాను చూడండి. అలానే ఇది కూడా మనకు అన్నీ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. ఎక్కువ ఎక్కువ మనకు ఇది ఉందన్నమాట. అప్పుడు మనం ఇది కూడా ఇలా పైభాగము ఇలా కట్ చేసేసి, కొంచెం థిక్గా ఉంది పేపరు, సో ఇలా కట్ చేసి మనము ఇలా పెట్టుకున్నట్లయితే హ్యాపీగా మనకు సెట్ అయిపోతుంది అన్నమాట ఈజీగా. చూడండి ఇంత పైకి లేకోకుండా నీట్గా ఉంటుంది. ఓవెన్ మీద ఇలా సెట్ అయింది. చూడండి ముందు ఎంత గలీజ్గా ఉంది కదా. ఇలా చేసి పెట్టుకోండి, లుక్ కూడా బాగుంటుంది, బాగుంటుంది అనమాట అంతే. ఇప్పుడు చూడండి బాగా ఫిట్ అయింది. పైన అంత గ్యాప్ చూడండి, ఇక్కడంతా బాగా ఇలా ఫిట్ అయింది. ఇలా చేసి పెట్టుకోండి మీరు కూడా, బాగా నీట్గా ఉంటుంది. ఆనియన్స్ కట్ చేయాలంటే కన్నా చాలా ఇబ్బంది పడేసి మొత్తం అంతా తీసేస్తూ ఉంటాము. ఫస్ట్ వచ్చేసి ఈ పార్ట్ కట్ చేయండి, నెక్స్ట్ బ్యాక్ సైడ్ పార్ట్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోండి, ఇంకొక ఘాటి ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఈజీగా మనకు ఫీల్ అవుట్ చేయొచ్చు. పక్క ఈజీగా మనకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. కష్టపడాల్సిన పని లేదు. 2 ఘాట్లు ఇచ్చినామంటే ఈజీగా మనకు బయటకు వచ్చేస్తుంది.
మనకు వేస్ట్ అనేది కూడా కాదన్నమాట. కొంతమంది మొత్తం అంత పీకేసి అలా పాడు చేస్తూ ఉంటారు అన్నమాట. మొత్తం రెండు మూడు లేయర్స్ కూడా తీసి అవతల పడేస్తారు. ఇలా రెడీ అయిపోయింది మనకు. అట్లానే ఇది కూడా అలానే వేసుకోవచ్చు. ఎక్కువ వేస్టేజ్ కాకుండా మనకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. రెండు ఘాట్లు, ఈ సైడ్ ఒకటి, ఇంకా ఈ సైడ్ ఒకటి పెట్టేసుకుంటే మనం ఈ నుంచి తీసామంటే కనుక లేయరు వెళ్ళిపోతుంది, మనకు మంచిగా వచ్చేసింది అనమాట. ఇలా చూడండి, ఇలా ఈజీగా మనం తోలు తీసుకోవచ్చు. ఆనియన్స్ని ఆనియన్ పకోడీకి కానీ లేదంటే పొడుగ్గా మామూలుగా స్ట్రైట్గా మనం కట్ చేయాలనుకోండి, పైన బుడిపైన ఫస్ట్ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి మనము ఆనియన్స్ని కొంచెము ఎక్కువ దిక్కుగా లేకోకుండా పలచగా రావడానికి రెండు మూడు లేయర్స్ మాదిరి ఆ మాదిరి కట్ చేసుకొని ఇప్పుడు మనము లాంగిట్యూడినల్గా ఈ మాదిరి పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు పకోడీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. టకటక విడిపోతాయి, మనం ఇట్లా మొత్తంగానే అన్నీ విడిపోయేసి సపరేట్ అయిపోతాయి అన్నమాట లేయర్స్. అప్పుడు మనం పకోడీ చేసుకుంటే చాలా బాగొస్తుందండి. ఈ మాదిరి ఈజీగా కట్ చేసుకునేది చూడండి. పెద్ద పెద్ద లావు లావుగా ఉంటే కనుక పకోడీ వచ్చేసి బాగా క్రిస్పీగా రాదు. సో ఇలా కట్ చేసుకోండి చూడండి, ఈ విడివిడిగా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే పైన ఉండే మనము పైన ఇది ఉంటుంది కదా, ఆ టాప్ తీసేసినామంటే ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఆనియన్స్ అన్నీ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకు బ్యాడ్ స్మెల్ వస్తాయి కదా కొంచెము, అంటే ఆ సల్ఫర్ ఉండడం వల్ల మనకు ఘాటుగా స్మెల్ వస్తూ ఉంటుంది. సో మనము కొంచెము నిమ్మకాయ బద్దలు తీసుకొని ఒక రెండు మూడు డ్రాప్స్ అన్నమాట సిట్రస్ ఫ్రూట్స్ ఏమైనా సరే, నిమ్మకాయ కానీ లేకుంటే ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది కదా మనకు ఆరెంజెస్ కానీ, ఒక రెండు డ్రాప్స్ కానీ చేతి మీద అలా వేసుకొని మంచిగా ఇలా దిద్దుకున్నామంటే కనుక ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతానండి, మంచి స్మెల్ వస్తుంది హ్యాండ్స్కి. సో నేను ఇదైతే ఈ టిప్పు ఫాలో అవుతాను అన్నమాట ఆనియన్స్ కట్ చేసిన తర్వాత. మళ్ళీ చేయి కడుక్కోవచ్చు డిష్ డ్రాప్స్తో వాడితో, కానీ చేతులు సారికి సోప్తో కడగకూడదండి అంటే డ్రై అయిపోతాయి. సో నేనైతే ఈ టిప్పు వాడతాను అన్నమాట. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మనము అల్లం వచ్చేసి పీలర్తో కాకుండా స్పూన్తో తీస్తే ఈజీగా తొక్క ఊడొస్తుందండి. పీలవుట్ చేసేటప్పుడు ఈజీగా అంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది, ఫాస్ట్ కూడా వస్తుంది అన్నమాట. చూడండి, మనం పీలర్తో అనుకో మొత్తం అంతా ఊడిపోతూ వస్తుంది, అది ఇంకా కష్టం కూడా అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట, ఫ్రీ అనిపిదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎవరైనా స్పూన్తో చేయని వాళ్ళు ఉంటే. మోస్ట్లీ నేనేం చేస్తున్నానో అదే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, కింద అయితే యాక్చువల్గా ప్లేట్ పెట్టడం మర్చిపోయినాను, అదంతా అది కలెక్ట్ చేయడానికి. చూడండి ఎంత బాగొచ్చిందో, ఇప్పుడు కడుక్కొని వస్తాను. అలా ఇంకోటి ఏంటంటే, అల్లాన్ని కట్ చేసేటప్పుడు పొడుగ్గా కట్ చేయండి, లాంగిట్యూడినల్గా ఇట్లా పొడుగ్గానే కట్ చేయండి. అప్పుడే మనకు మిక్సీలో కానీ దంచేటప్పుడు కానీ బాగా మెదుగుతాయన్నమాట. అడ్డం అయితే అస్సలు చేయకూడదు, అడ్డం చేస్తే మనకు ముక్కలు ముక్కలు అన్నీ అడ్డుపడతూ ఉంటాయన్నమాట. చికెన్లో మసాలా చేసుకున్నప్పుడు కానీ లేదంటే కన్నా ఏ కూరలకైనా వెజ్ కానీ ఏమైనా చేసేటప్పుడు ఇట్లా పొడుగ్గానే చేయాలన్నమాట. ఇట్లా అడ్డంగా అయితే అస్సలు చేయకూడదు, చిన్న పీసులు ఇవి చాలా కష్టం అన్నమాట. మనకు ముక్కలు ముక్కలు ముక్కలే వస్తాయి, ఎంత మెదగా అవి అసలు ఈజీగా. సో పొడుగ్గా కట్ చేసుకోండి, ఈ టిప్లోనే మీకు చెప్పేస్తున్నాను. అట్లనే మనము వెల్లుల్లి కూడా అంతే అన్నమాట, అడ్డంగా అయితే కట్ చేయొద్దు, అవి మిక్సీలో కొట్టుకున్నప్పుడు మనకు రాదన్నమాట, సరిగా రాదు. చూడండి పేస్ట్ చేయాలనుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇట్లా పొడుగ్గా వేసి చూడండి, చాలా ఫాస్ట్గా ఒక్క ముక్క కూడా ఆగకుండానే మనకు మిక్సీలో మెదుగుతుంది అన్నమాట. చూడండి నేను కొట్టుకొని వచ్చి చూపిస్తాను మీకు. చూడండి మిక్సీలో వేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి మనకు బాగా మెదగాలంటే. అట్లనే కొంచెము ఆయిల్ కూడా వేసుకొని వస్తే కనుక ఎక్కువ రోజులు చెడిపోకుండా బాగుంటుంది. నేను చూడండి కొట్టుకొని వచ్చినాను, ఎక్కడే కానీ మనకు సరిగా లేకోకుండా ఏం లేదు, బాగా వచ్చిందనమాట. ఈజీగా మనం కూరల్లో వాడుకోవచ్చు. మనము అన్నం చేసేటప్పుడు మనకు పలుకులు పలుకులు బాగా రావాలంటే కనుక, రైస్ విడివిడిగా రావాలా అట్లా బాగా పూలాగా రావాలంటే కనుక, మనము ఇట్లా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అనమాట, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం కలపాలి. మంచిదే మనకు నిమ్మరసం కలపడం వల్ల, నష్టం ఏం లేదు. అట్లనే జస్ట్ వేసామంటే వేసామన్నట్లు కొంచెం అంటే కొంచెం ఆయిల్ మనము రైస్లో వేసుకోవాలి. చూడండి ఎంత కొంచెం ఆయిల్, అస్సలు చాలా కొంచెము, ఒక 4-5 డ్రాప్స్ మెయిన్ వేసేసి జస్ట్ మిక్స్ చేసేసి అన్నము బాగా మిక్స్ చేసేసి అన్నం వచ్చేసి కుక్కర్లో, రైస్ కుక్కర్లో పెడుతున్నాను నేను ఇక్కడ, రైస్ కుక్కర్లో పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇట్లా ఈ మాదిరి ఉంటుంది. మామూలు దాంట్లో చేసినా కూడా ఇలానే పలుకులు పలుకులు వస్తుంది రైసు. అయిన తర్వాత చూపిస్తాను నేను,
ఇక్కడ ఆన్ చేస్తున్నాను ఫుడ్ రైస్ అయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత మనకి ఎక్కడే కానీ బ్రేక్ కాలేదు అన్నం మెతుకులు బ్రేక్ అవ్వవు అట్లానే అతుక్కోవు అనమాట ఒకదానికోటి అలా ఉంటే పిల్లలు బాగా తింటారు కదా పిల్లలైనా పెద్దలైనా బాగా పువ్వులాగా బాగా వచ్చిందనమాట ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను నేను ఇక్కడ మోస్ట్లీ నేను అదే వాడతాను అబుదాబిలో పిల్లలకి అదే నచ్చుతుంది కాబట్టి చూడండి అంత పొడి పొడిగా వస్తుంది ఇక్కడ మనము యాక్చువల్గా వచ్చేసి ప్లాస్టర్ వచ్చేసి మనము ఒక చోట వదులుతామన్నమాట ఏదన్నా అవసరం ఉన్నప్పుడు వాడేసి అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాడేటప్పుడు ఏంటంటే మనకు ఎక్కడ స్టార్ట్ చేయాలనో ఎక్కడి నుంచి తీయాలనో అర్థం కాదన్నమాట సో మనం అలా కాకుండా ఇలా ప్లాస్టర్ తీస్తాం కదా మనము తీసిన తర్వాత మనం ఎంత కావాలనో అది కట్ చేసుకున్నాక చిన్న ఫోల్డ్ ఇవ్వండి ఇట్లా ఉంటుంది కదా దీన్ని వచ్చేసి చిన్నగా ఒక చిన్న ఫోల్డ్ కానీ అట్లా వేసేసి వదిలేసినామంటే మనము ఏ ఏరియాలో ఉందో అది కనుక్కోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం వాడచ్చు వాడిన తర్వాత మళ్ళీ ఆ పార్టు మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టండి సో మనకు సారికి అలా వెతుక్కునే పని లేకుండా లేదంటే కానీ మనం మొత్తం నాశనం చేస్తూ ఉంటాం కట్ చేసి ఎక్కడుంది ఎక్కడుంది అనేసి సో ఇట్లా చిన్న లేయర్ అట్లా వదిలితే సరిపోతుంది కొంచెమే వేస్ట్ అవుతుంది కానీ టైం కలిసి వస్తుంది మనకు చాలా చిన్నది కాబట్టి మనకు నెగ్లెజబుల్ అనమాట అంత చిన్నది వేస్ట్ అయినా పర్లేదు ఓకేనా ఈ టిప్పు నచ్చిందా టొమాటోలకు ఒక టిప్పు చెప్తాను ఫ్రెష్గా ఉండడానికి యాక్చువల్గా టొమాటోలు తెచ్చుకుంటాం కదా తొడిమే తీస్తాము ఆ ఏరియా అక్కడి నుంచే మనకు చెడిపోవడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ ఉండే తొడిమలన్నీ తీసేసి మనము దాని మీద వచ్చేసి చెడిపోకుండా ఉండాలంటే ఒక టిప్పు చెప్తాను మీకు ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ వచ్చేసి మనము ఈ తొడిమె భాగం ఉంటుంది కదా ఓపెన్ వైట్గా కనిపిస్తుంది కదా మనకు టొమాటోలు రెడ్గా ఉంటాయి దాని మధ్యలో వైట్గా ఆ ఏరియాలో వచ్చేసి మనము ప్లాస్టర్ కన్నా కవర్ చేసినామంటే ఆ ఏరియాని కవర్ చేసినామంటే అక్కడి నుంచి వచ్చినటువంటి గ్యాసెస్ వల్లనే మొత్తం అంతా రైపన్ అవుతుంది ఫ్రూట్ అంతా పండిపోతుంది అన్నమాట ఇవి మనకు ఎథిలిన్ గ్యాస్ రాకోకుండా మనం అక్కడ కొంచెం కవర్ చేసినామంటే కన్నా మనకు చాలా రోజులు వస్తాయండి టొమాటోలు 3-4 రోజుల్లోనే బయట పెట్టేస్తే మనకు చెడిపోతాయి కదా ఇలా ట్రై చేసి చూడండి 1 వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటాయన్నమాట సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి టొమాటోస్ ఇన్ జనరల్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి దీని ఉండేటువంటి దాని టెక్స్చర్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది ఏమేమి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదో నేను వీలున్నప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాను చూడండి ఇలా అన్నింటికి ప్లాస్టర్ వేసేసి ఈ మాదిరి పెట్టుకున్నామంటే చిన్న బుట్టలో పెట్టుకునేసి మనము కౌంటర్ టాప్ మీదనో ఎక్కడో సైడో పెట్టేసుకుంటే బాస్కెట్లో మనకు అస్సలు చెడిపోవండి ఒక 5-6 రోజులు ఈజీగా వస్తాయి ఇన్ జనరల్ ఇంకా 5-6 రోజుల తర్వాత చెడిపోతాయి అది వేరే విషయం మరీ ఎక్కువ తెచ్చుకునేసి నెలలు వాడకూడదండి వారానికి ఒకసారైనా ఫ్రెష్ వెజిటబుల్ తెచ్చుకొని వాడడం మంచిది ఓకేనా ఈ టిప్పు ఫాలో అవ్వండి బాగుంటాయి టొమాటోస్ వాడేటప్పుడు ప్లాస్టర్ తీసి వాడండి ఓకేనా ఇక్కడ మునగాకు వచ్చేసి మామూలుగా కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నామనుకోండి దాన్ని వచ్చేసి మనము ఎలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా అన్నమాట వాటిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ కానీ న్యూట్రిషన్ వాల్యూ తగ్గకుండా ఎలా అంటే ఫస్ట్ ఇలా తుంచుకోవాలన్నమాట ఆకునంతా అంటే ఈ తొడిమెలు అవన్నీ తీసేసేయాలా ఆ తర్వాత వచ్చి కడిగేసి ఇట్లా మనకు కాటన్ క్లాత్ ఉంటుంది కదా నేను ఇక్కడ కాటన్ టవల్ మీద వచ్చేసి మామూలుగా ఫ్యాన్ కింద పెట్టేసినా అనమాట ఒక రూమ్లో వచ్చేసి డౌన్లో ఫ్యాన్ కింద పెట్టేసినాను అట్లా 2-3 రోజులు ఉంటే మనకు ఇలా పెలపెల సౌండ్ వస్తుంది అనమాట అప్పుడు మనకు ఏమర్థం అవుతుందంటే ఇది ఆరిపోయింది అనేసి అర్థమవుతుంది ఇట్లా బాగా గట్టిగా వత్తినామంటే కన్నా మనకు పొడి పొడి అవ్వాలన్నమాట సో అప్పుడు మనకు డ్రై అయిపోయింది అనేసి 3 డేస్ అయితే ఈజీగా పడుతుందండి సన్లో డైరెక్ట్గా మనము దాన్ని అట్లా పెట్టుకోకుండా ఇక్కడ సన్షేడ్లో డ్రై చేసుకోండి ఓకేనా ఆ తర్వాత వచ్చేసి గ్లాస్ బౌల్లో ఎత్తి పెట్టుకుంటే మనకు మునగాకు పొడి కానీ లేకుంటే మునగాకు పచ్చడి కానీ ఏదైనా పరోటా కానీ అట్లా చేసేటప్పుడు మనకు ఫ్రెష్గా అలా వాడుకోవచ్చు అనమాట ఇలా నేను ఎక్కువ ఉన్నది అలా పక్కన పెట్టేసేసి ఇట్లా బౌల్స్లో పెట్టేసుకొని వాడుకుంటాను అనమాట చూడండి ఎన్ని రోజులైనా ఇలా ఫ్రెష్గా మనకు మునగాకు కావలసినప్పుడు అందుబాటులో ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి ఓకేనా యాక్చువల్గా మనము చికెన్ ఫ్రై కానీ లేదంటే కన్నా చికెన్ పులావ్ కానీ లేకుంటే దమ్ బిర్యానీ అలాంటివి చేసేటప్పుడు వచ్చేసి కొంచెము ఉప్పు వేసి చికెన్ను మనము కనీసం అంటే ఒక 2 అవర్స్ ఉంచాలన్నమాట లేదంటే కన్నా ఉప్పు నీళ్ళతో బాగా కడిగేసేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కంపల్సరీ అప్పుడు వేస్తే మనకు చాలా చాలా టేస్టీగా అసలు స్మూత్ అయిపోతుంది అనమాట చికెన్ భలే ఉంటుంది తినడానికి సో ఇలా కలిపేసి నేను ఇంకా ఇప్పుడు ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాండి మీకు కంపల్సరీ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట టేస్ట్ చాలా టేస్టీగా వస్తుంది నేను చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను అనమాట దీంతో వచ్చేసి వీళ్ళకి వచ్చేసి KFC మోడల్ చికెన్ చేస్తామని చెప్పేసి
ఇప్పుడు ఉప్పు కలిపినాను. ఉప్పు కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ 3 అవర్స్ పెట్టండి. చాలా బాగుంటుంది. మామూలుగా కూడా మనం బిర్యానీలు అవి ఇవి చేసేటప్పుడు కూడా పెడతాం కదా, అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మనము ఫిష్ క్లీన్ చేస్తున్నప్పుడు ఈ మాదిరి ముక్కలు ఉంటాయి కదా, ఇట్లానే కూర చేస్తే ఇది కూర అంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. అలా కాకుండా క్లీనింగ్ ఎలా చేయాలంటే ఒక చిన్న నిమ్మ పొద తీసుకొని నిమ్మరసం పిండాలా దాని మీద చూడండి, ఇలా నిమ్మరసము 1/2 లెమన్ అయితే సరిపోతుంది. ఇలా మనం కావాలనుకుంటే ఇవి సీడ్స్ తీసేయచ్చు, ఏం కాదు. మనం అట్లానే కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను నేను, సాల్ట్ కూడా ఇలా వేసుకుంటున్నాను. వేసుకుని కొంచెం వీటి మీద కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం అంతా స్ప్రెడ్ అయ్యే మాదిరి ఇలా కలుపుకోవాలి. కొంచెం బాగా నీట్గా అన్ని ముక్కలకు తగిలే మాదిరి కొంచెం కలుపుకోవాలి. ఓకే, లోపల వరకు ఇలా సాల్ట్ ప్లస్ అట్ ద సేమ్ టైం నిమ్మకాయ ఈ రెండు బాగా ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచుతాము. 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ వేసేసి చూడండి, వాటర్ అంతా ఇలా కొంచెము అవి కవర్ అయ్యేంత వరకు వాటర్ వేద్దాము. వేసి మనము ఈ మాదిరి మంచిగా ముక్క ఇలా 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 తీసి నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇలా కడిగేస్తే మనకు నీచు వాసన అంతా పోతుంది. ఇలా మనకు చూడండి బాగా నీచు వాసన అంతా పోతుంది అన్నమాట. ఈ వాటర్ని వచ్చేసి ఇలా పడేయాలి. అలానే ఒక 2 సార్లు 3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫిష్. నీళ్ళు పట్టేసి అలానే ఆ నీళ్ళు పడేస్తూ అట్లా మనము 2 సార్లు 3 సార్లు క్లీన్ చేసేసుకొని, క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ముక్కలను వచ్చేసి మనము ఒక్కోటి ఒక్కోటి ఇక్కడ ఇలా వేసేసుకొని తర్వాత కూర వేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుంటే మనకు వాసన అనేది రాదు, కూర అస్సలు స్మెల్ రాదు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే తినాలంటేది కదా నీచు వాసన. సో ఇలా క్లీన్ చేసుకోండి ఫిష్ని. ఓకేనా, ఈజీ కదా. చింతపండు అయినా వేసుకొని చేసుకోవచ్చు, పసుపు కూడా వేస్తారు కొంతమంది. నిమ్మకాయ ఉప్పు వేస్తే సరిపోతుంది, పసుపు ఉప్పు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము. మనకిప్పుడు ఫిష్ ఇలా రెడీ అయిందనమాట. ఇంకా మనం వచ్చేసి కూర వేసుకోవచ్చు, నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చి మనము పెరుగు చట్నీ చేసుకుంటున్నాం అనమాట. రైటా రైటా చేసుకోవడానికి పెరుగు అట్లే కలిపితే బాగుండదండి, అవి మధ్యలో ఉంటలు వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా స్ట్రైనర్ తీసుకొని మనము బాగా ఇట్లా ఒత్తుకొని ఇట్లా స్ట్రైనర్ నుంచి కన్నా ఫిల్టర్ చేసుకున్నామంటే కన్నా క్రీమీ టెక్స్చర్ బాగా వస్తుందండి. అప్పుడు మనకు తింటూ ఉంటే చాలా బాగుంటుంది, లేదంటే మధ్యలో పలుకులు పలుకులు వస్తుంటాయి. సో అలా కాకుండా చూడండి, ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం మిరప్పొడి వేసి కలుపుతున్నాను. అట్లానే క్యారెట్ కూడా అండి. మీరు వచ్చేసి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇంకా ఏమైనా కూడా కలుపుకోవచ్చు. రైటా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. కుకుంబర్ అందు వేసుకొని పిల్లలు తినరని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెము సాల్ట్ కూడా వేయాలండి, సాల్ట్ మర్చిపోయినా నేను. కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. కలుపుకొని మనము బిర్యానీ లెగ్ కానీ పులావ్ లెగ్ కానీ లేకుంటే ఏదైనా సరే చేసుకొని తినచ్చు అనమాట. నేను ఇక్కడ వేసి పులావ్ చేసినాను, దాంట్లోకి ఇలా చేసుకున్నా. ఈ టిప్స్ కొంతమంది కన్నా యూజ్ అవుతాయి అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.